Namaste Tali. Three of them would like to interact with you, sir. One member of the deceased family and two others are affected families. So unnaru akkada vine. So bahusha unnaru sir. Ikkade unnaru. మీ అందరికీ కూడా కూర్చోండి కూర్చోండి తల్లి కూర్చోండి తల్లి మీ అందరికీ కూడా అన్ని రకాలుగా భరోసా ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కూడా చెప్తా ఉన్నామ్మా. ఏ ఒక్కరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఈ ప్రభుత్వం గమ్మున ఉండదమ్మా. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా అండగా ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ యొక్క అందరికీ కూడా భరోసా ఇచ్చి నేను చెప్తా ఉన్నానమ్మా. పూర్తిగా మనసులో మీరు పెట్టుకోండి. మీ బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు, మీ ఇంట్లో మీ బిడ్డే కూర్చొని ఉన్నాడు ఈ స్థానంలో. ఏ ఒక్కరికి అన్యాయం జరగనేనమ్మా. ఏ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా ఏ మాత్రం కూడా వెనకడగకుండా ఖచ్చితంగా అందరి మీద చేయాల్సిన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. కాంపెన్సేషన్ పరంగా కూడా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం అని చెప్పి కేవలం 10 రోజుల్లోనే పూర్తిగా మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అక్కడే మీ గ్రామాలలోనే ఒక మంచి హాస్పిటల్ కూడా కట్టించమని చెప్పిన, ఒక మంచి క్లినిక్ను కూడా కట్టించమని చెప్పినాను. ఆ మంచి క్లినిక్ కట్టించడమే కాకుండా దాంట్లో డాక్టర్స్ను కూడా అక్కడే పెట్టమని చెప్పిన, ఆ మొత్తం ఆ 20,000 మంది గ్రామస్తులందరికీ కూడా హెల్త్ కార్డ్స్, సెపరేట్ హెల్త్ కార్డ్స్ ఒకటి ఇవ్వమని చెప్పినాను. వాళ్ళ హెల్త్ను కూడా పీరియాడికల్గా మానిటర్ కూడా చేయమని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. అన్ని రకాలుగా తోడుగా ఉంటామమ్మా మీకు. దాని గురించి నేను పూర్తిగా భరోసా ఇస్తూ ఉన్నాను. అక్కడ మళ్ళీ అదే కంపెనీ మళ్ళీ అదే యాక్టివిటీస్ అక్కడ చేసే పరిస్థితి కూడా ఖచ్చితంగా రానిను. అందుకోసమే వాళ్ళు రా మెటీరియల్ కూడా మొత్తం, స్టైరీన్ కూడా మొత్తం కూడా పంపించే కార్యక్రమం కూడా ఎన్నిక చేసేసినాం. వాళ్ళను అది కూడా తీసేసే కార్యక్రమం చేసే కార్యక్రమం ఆల్రెడీ స్టైరీన్ కూడా ఎన్నిక కూడా పంపించాం. అన్ని రకాలుగా భరోసా ఇస్తానమ్మా మీకు, అన్ని రకాలుగా తోడుగా ఉంటా. ఈరోజు ఇది అయిపోయిన వెంటనే గ్రామ వాలంటీర్ కూడా మీ ఇండ్ల దగ్గరికి వచ్చి మీ అందరికీ కూడా మీకు అందిందా లేదా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకుని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అక్నాలెజ్మెంట్ స్లిప్ కూడా తీసుకోమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. సో దట్ ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి అందిందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి అందిన తర్వాత వాళ్ళు అక్నాలెజ్మెంట్ ఇస్తే అక్నాలెజ్మెంట్ స్లిప్ కూడా కలెక్టర్ దాన్ని పొందుపరిచి మళ్ళీ మాకు ఇన్ఫామ్ చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో వాలంటీర్లు కూడా వచ్చి ఇంటికి ప్రతి ఇంటికి వచ్చి క్రాస్ చెక్ కూడా చేసుకుంటారమ్మా. అన్ని రకాలుగా తోడుగా ఉంటామని మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నా. ఇస్తూ చెక్లు కూడా అది కూడా వెంటనే నేను కంప్యూటర్ కూడా నొక్కేస్తాను, అది కూడా అయిపోయేసి. ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే, ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే, మేము బాధితులు కూడా ఉన్నారని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి ఎనీబడీ ఈజ్ ఫ్రీ టు ఆస్క్. నేను ఏదైనా చెప్పాలనుకుంటే తప్పకుండా చెప్తాను సార్. కూర్చొని తల్లి కూర్చొని మాట. సుశీల సార్, షీఈస్ మేకా సుశీల, షీ లాస్ట్ హర్ హస్బెండ్ సార్. సో షీఈస్ ఫ్రమ్ వెంకటాద్రి గార్డెన్ సార్, ఆ ఫ్యాక్టరీ పక్కనే ఉండే కాలనీ సార్. కూర్చొని మాట్లాడమ్మా, కూర్చొని మాట్లాడమ్మా, కూర్చొని. మా వారి నేను 2 సంవత్సరాలుగా తప్పుగా ఉన్నామండి. ఈ మిస్టేక్ జరగటం వల్ల ఆయన పాటలు ఉన్నాయి పోయారండి. ముందుకు నేను అప్పల హాస్పిటల్లో 4 డేస్ ట్రీట్మెంట్ పొందారండి. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు చేయమన్నారమ్మా అని చెప్పారండి. నేను చాలా చక్కగా ఇంటికి వచ్చానండి. మీరు నా బిడ్డే అనుకుంటున్నానండి. నాకు ఇంత కష్టం వచ్చినందుకు మీరే వచ్చి స్వయంగా నాకు ఆడుకున్నట్లు నేను ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. కానీ ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళి ఉండాలంటే ఒంటరిగా ఉండలేనండి. నా పిల్లలు ఎవరు వచ్చి నాకు తోడుగా ఉండే పరిస్థితి లేదు. అంచేత నా పెద్ద మనవాళ్ళు, నాకు ఇద్దరు ఆడపిల్లలు లేదండి. పెద్ద మనవాళ్ళు ఇంట్లో పెట్టుకుని ఎంతెక్ వరకు చదివించుకున్నానండి. ఆ అబ్బాయి నాకు తోడుగా ఉంటాడని తీసుకున్న ఉద్యోగం ఏంటంటే ఆ అబ్బాయికి నేను ఇంట్లో పెట్టుకుని ఆకలి జీవితం ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నానండి. అంచేత ఆ అబ్బాయికి దయచేసి నా విన్నపం మీరు మన్నించి నా మనవాడికి ఒక జాబ్ వేయించండి. ఎంతెక్ పాస్ అయ్యండి. సరిగ్గా వినపల్లా అంటే ఆవిడ బేసిక్గా వీ హ్యావ్ డిపాజిటెడ్ యాజ్ పర్ ది గవర్నమెంట్స్ డెసిషన్ సార్. వీ హ్యావ్ గివెన్ 1 crore to her యాజ్ ఇమీడియట్ రిలీఫ్ సార్. ఆవిడ మనవాడు ఉన్నారు సార్, ఇప్పుడు హర్ హస్బెండ్ పాస్ అవే. సో షీ హ్యాస్ 2 daughters సార్. సో షీఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది గ్రాండ్ సన్ స్టేస్ విత్ హర్ సార్. ఆ గ్రాండ్ సన్ ఎంటెక్ చేశారు సార్. అతనికి ఏదైనా జాబ్ అవకాశం ఉంటే ప్రొవైడ్ చేయమంటున్నారు సార్. సో దట్ షీ కెనాట్ స్టే అలోన్, అతనితోనే ఉండాలి సార్. ఆ 12 కుటుంబాలు ఎవరైతే చనిపోయినారో వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా హామీ ఇవ్వండి వినయ్.
వీ విల్ టేక్ దెమ్ సమ్వేర్. అవసరమైతే మన గ్రామ సెక్రటేరియట్కు సంబంధించి ఎనీవే నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని చోట్ల ప్యాక్ చేసి, ఇంకా కొన్ని చోట్ల ఆల్మోస్ట్ కొన్ని ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు ఇంకా ప్యాక్ చేయబోతా ఉన్నాము. అక్కడ ఏదైనా ఏదో దాంట్లో ఏదైనా పెట్టించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం. దానికి కావాలంటే వీ విల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జెంప్షన్ దట్ దే కెన్ బి రిక్రూటెడ్ దేర్ అని చెప్పి, దానికి యూ జస్ట్ సెండ్ ద ప్రపోజల్, విల్ మేక్ షూర్ దట్ దోస్ అరేంజ్మెంట్స్ ఆర్ డన్. విల్ టేక్ కేర్ మ్యామ్, దాన్ని ఖచ్చితంగా చేసి పెడతాం. ఇంకెవరైనా మాట్లాడాల్సి, థ్యాంక్ యూ. కోటి రూపాయలు అందినాయండి, హాస్పిటల్లో కూడా చెక్ కూడా ఇచ్చారండి 1 లాక్కి. దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉందండి, భరోసాగా ఉన్నానండి. అని చెప్పి మా మనవాడికి జాబ్ మాత్రం ఇస్తే నేను ఇంకా సంతోషంగా ఈ ఆఖరి జీవితం అడుగుతానని మీకు పదే పదే. తప్పకుండా చేస్తాను, తప్పకుండా చేస్తాను సార్. పరమేశ్వరి సార్, షీఈస్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ ఫ్యామిలీ సార్. She is from SCBC colony, sir, one of the colonies in that neighbor. Namaste amma, namaste thalli. Sir, na peru Parameshwar andi, nenu SCBC colony nunchi maatladutunnanu sir. Ee incident anedi 7th tarikhu tellavaru 3 gantlaku jarigindi sir. జరిగిన హాఫ్ అన్ అవర్ వరకు మాకు అసలు ఏం జరిగిందో తెలియదు సార్. తెల్లవారు ఇలా ఇంకా నిద్రలోనే ఎలా ఉండగానే చూస్తే మొత్తం వాసన సార్, అంతా మొత్తం అందరూ గోల్ చేసుకుంటూ ఇదంతా పర్యటనకుంటూ వెళ్ళిపోతున్నారు సార్. ఏంటి ఇలా అయింది, ఏమైంది అసలు, ఎక్కడ గ్యాస్ ఏంటి వాసన అనుకోలేదు. మేము ఇంట్లో గ్యాస్ ఏదో అనుకున్నాం సార్, కంపెనీ గ్యాస్ అనుకోలేదు సార్. అయితే ఇలా వచ్చేస్తుంది, వరుస అయిపోతుంది, మీరు కూడా కాలు చూసి వెళ్ళిపోండి వెంటనే. మొత్తం మేము అందరం మా దగ్గరలో మేడాద్రి గారి డ్యామ్ ఉంది సార్, అక్కడికి వెళ్ళిపోయాం సార్ పిల్లలతో సహా అందరం. అసలు ఇంటి తాళాలు అలాంటివి ఏమీ వేయలేదు సార్. అక్కడ వెళ్ళిపోగానే ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేసరికి వామిటింగ్స్ అయిపోవడం, ఆ స్మెల్ పడకపోవడం, చాలా మంది అయితే ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు అందరూ స్లో తప్పే పడిపోయారు సార్. వెంటనే మా ఊరి నాయకులు తెలియజేయగానే బెహరా భాస్కర్రావు గారిది కాలేజ్ నుంచి ఒక బస్సు పంపించారు సార్. పంపించి మమ్మల్ని బాగా సేఫ్గా ఉన్న వాళ్ళందరినీ ఆ కాలేజీలో పెట్టారు సార్. మిగతా వాళ్ళు ఎవరెవరికైతే బాగాలేదో వాళ్ళందరినీ తీసుకెళ్లి అంబులెన్స్లో కార్లో తీసుకెళ్లి కేజీఎస్లో జాయిన్ చేశారు సార్. జాయిన్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ అది బాగానే అందించారు సార్. నెక్స్ట్ మేము 4 డేస్ కూడా ఆ కాలేజీలోనే మమ్మల్ని ఉండమని చెప్పారు సార్. ఇంటికి ఎవరు వెళ్ళొద్దు, మీరు ఇంటికి వెళ్తే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏం బాగాలేదని చెప్పారు సార్. వీళ్ళందరూ అధికారులు అందరూ వచ్చారు, వచ్చి అన్ని చూసారు. 3 పూట్ల మాకు అక్కడ ఫుడ్ కూడా పెట్టారు సార్. ఆ కాలేజీలోనే ఫుడ్ అది అంతా బాగా అందించారు. చిన్నపిల్లలకి పాలు అన్నీ బాగా సప్లై చేశారు సార్. అందరూ మాత్రం బాగా చేశారు సార్. 4 డేస్ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోండి అని అనౌన్స్మెంట్ చేశారు సార్. మీకు అంతా బాగా క్లియర్ చేసాము, ప్రాబ్లం లేదమ్మా, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు. జీఎంసీ వాళ్ళందరూ వెంటనే వచ్చి ఆటల్లోనే అనౌన్స్ చేశారు సార్. మీరు అంతా ఇళ్ళకి వెళ్ళి శుభ్రంగా ఇళ్ళది కడుక్కోండి అని చెప్పారు సార్. నెక్స్ట్ ఏమో ఫినాయిల్ అన్ని వేసి క్లీన్ చేసుకోండి అమ్మా అని చెప్పారు. పెద్ద పెద్ద యంత్రాలతో వచ్చి వాటర్ అదే స్ప్రే ఉంటుంది కదా సార్, స్ప్రే అది కొట్టించారు, ప్రతి ఇంటికి కొట్టించారు. నెక్స్ట్ శానిటైజర్లు ఇచ్చారు. వాలంటీర్లతో ఏమో ఫినాయిల్ బాటిల్స్ అందరికీ, అందరి ఇళ్ళకి ఫినాయిల్ సప్లై చేశారు సార్. మాస్కులు కూడా ఇచ్చారండి. నెక్స్ట్ ఆ రోజు రాత్రే మంత్రి గారు వచ్చారు. మా ఊరికి అయితే మాత్రం కృష్ణదాస్ గారు వచ్చారండి. వచ్చి మాతో పాటే నైట్ అంతా పడుకున్నారండి. పడుకొని తెల్లవారు లేచిన తర్వాత కమిషనర్ మేడం గారు వచ్చారు. నెక్స్ట్ మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారు వచ్చారు. నెక్స్ట్ మల్లా విజయప్రసాద్ గారు, కలెక్టర్ గారు, వీళ్ళందరూ మా ఇంటికి వచ్చారు సార్. తెల్లవారే లేచిన వెంటనే ఇంటింటికి వచ్చి ఏంటమ్మా మీ సమస్యలు ఎలా ఉంది, మీ ఆరోగ్యం బాగుందా ఏంటి అనేవన్నీ కనుక్కున్నారు సార్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి అమ్మా, మేము సాల్వ్ చేస్తామని చెప్పారు సార్. ఆ భరోసా అయితే మా అందరికీ కల్పించారు సార్. నెక్స్ట్ మీరు కూడా కేజీహెచ్కి వచ్చారు సార్. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 1,000,000 రూపాయలు అనౌన్స్ చేశారు సార్. నెక్స్ట్ ఏమో 2 డేస్ వాళ్ళు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చారు. వెంటిలేషన్ వాళ్ళు ట్రీట్మెంట్ పొందిన వాళ్ళకి 10,00,000 ఇచ్చారు. ఇప్పుడు మా కుటుంబానికి వచ్చిన మేమైతే 4 సార్, నేను నా హస్బెండ్ మా 2 పిల్లలు సార్. మాకు కూడా 15,000 రూపాయలు వస్తాయని వాలంటీర్స్కి సర్వే చేయించి అవన్నీ బాగా చేయించారు సార్. మీకు 40,000 వస్తాయమ్మా, మీరేం టెన్షన్ పడకండి, మీకు ఇస్తాము అని మాత్రం వాళ్ళు చెప్పారు సార్. ప్రభుత్వం మీకు ఇలాగ అందజేస్తుంది అని చెప్పారు. ఇది వరకు కూడా గతంలో నా పిల్లలకు కూడా అమ్మఒడి డబ్బులు వచ్చాయి సార్, 15,000 ఇచ్చారు సార్ మీరే. నెక్స్ట్ మా ఆయన ఆటో డ్రైవర్ అండి, ఆయనకు కూడా 10,000 ఇచ్చారు సార్. అంతా మీరు మాత్రం, ఈ ప్రభుత్వం మాత్రం మాకు చాలా మంచిగా చేస్తుంది సార్. మళ్ళీ మళ్ళీ మీ ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటున్నాం సార్.